రాజకీయం రంకెలేస్తుందో లేదంటే అధికారం తన కర్తవ్యానికి పదును పెడుతుందో తెలియదు, కానీ ప్రత్యర్థుల గుండెల్లో మాత్రం వణుకు పుట్టేలా చేస్తుంది. అదే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మీద జరుగుతున్న ఐటీ సోదాలు. అవి రాజకీయంగా జరుగుతున్నాయా లేదంటే అధికారులకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కొక్కరిని బయటికి లాగుతున్నారా అనే విషయం పక్కన పెడితే కొన్ని కొన్ని నిజాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. ఈ తనిఖీలు వెనక ఏం జరుగుతుంది, అసలు ఈ తనిఖీలు జరగడానికి కారణం ఏంటి అనే దానికి ఆ నిజాల ఆధారంగా విశ్లేషిస్తే చాలా కారణాలే వెలుగులోకి వస్తాయి. ప్రధానంగా ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేసిన పిఏ ఇంట్లో సోదాలు మొదలయ్యాయి అనే వార్తలు బయటకు వచ్చాయో, ఆ తర్వాత వరుసగా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతల మీద, లోకేష్ గారికి చెందిన సన్నిహితుల మీద, చంద్రబాబు గారి సన్నిహితుల మీద ఈ దాడులు జరగడం మొదలయ్యాయి. కంటిన్యూగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర దాదాపు 42 గంటల పాటు, 24 గంటల పాటు కంటిన్యూగా సోదాలు జరుగుతున్న సందర్భం కూడా ఉంది. అయితే ఈ సోదాలలో ఎప్పుడైతే ఈ సోదాలు మొదలయ్యాయో ఒక్కసారిగా టీడీపీ శిబిరం నుంచి ఒక వణుకు మొదలయ్యింది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు, నెక్స్ట్ ఎవరింట్లో సోదాలు జరుగుతాయనే దాని మీద కూడా వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. అదే టైంలో వాళ్ళు భయపడుతున్నారు అనేది పరిస్థితి, ప్రస్తుత పరిస్థితుల సారాంశం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే పిఏగా పనిచేసిన శ్రీనివాసరావుపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు దాడి చేశాయో, ఆ తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు గారు సన్నిహితులు ఇళ్లలోనూ సోదాలు పూర్తయ్యాయో, దీంట్లో ఒక్కొక్క సోదాలో ఒక్కొక్క నిజం బయటపడుతుంది. ప్రధానంగా విజయవాడ గాయత్రి నగర్లో జరిగిన సోదాల్లో ఒక రహస్య లాకర్ నుంచి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ఒక ప్రచారం సాగుతోంది. ఇందులో టీడీపీకి చెందిన ఒక ముఖ్య నేతకు ఇచ్చిన 150 కోట్లకు సంబంధించిన ఒక ముడుపుల లెక్క వివరాలు బయటపడ్డాయి అనేది ఆ వార్త యొక్క సారాంశం అన్నమాట. అంటే ముంబైకి చెందిన ఒక కాంట్రాక్ట్ సంస్థ నుంచి ఇచ్చిన లెక్కల సమాచారం. ఆ 150 కోట్ల లెక్క ఏంటి అనేది కరెక్ట్గా, అంటే ఎవరు ఇచ్చారు, రాజకీయంగా ముడుపులు, అంటే లంచంగా ఇచ్చింది. అది కూడా ఒక కాంట్రాక్ట్కు సంబంధించి లంచంగా ఇచ్చిన లెక్కలు. ఒక కాంట్రాక్టరు, ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికి ఇచ్చిన లెక్కల ఆ ముడుపుల కుట్ర, ఆ లెక్కల పత్రాలు అందులో ఉన్నాయంట. ఇది లోకేష్ బినామీగా ప్రచారం జరుగుతున్న ఒక వ్యక్తికి సంబంధించి 100 కోట్ల ఐటీ రిటర్న్స్లో అవకతవకలు పాల్పడ్డారు అనేది ఒక సమాచారం. అయితే తీగలాగితే డొంకంతా కదిలిందంటారు కాబట్టి ఒక చిన్న అవకతవక గురించి తీగలాగితే మొత్తం ఇప్పుడు కోట్ల కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల కుంభకోణాలు, 1000 కోట్ల లావాదేవీలు, దానికి సంబంధించి ముడుపులకు సంబంధించిన లావాదేవీలు జరిగిన పత్రాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా లోకేష్ సన్నిహితులుగా ఉన్న వ్యక్తుల మీద, అంటే కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి, కిలారి రాజేష్ అలాగే నరేన్ చౌదరిలను జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ అదుపులోకి తీసుకుంది అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి అధికార వర్గాలు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు, కాకపోతే ఇదంతా ఒక సమాచారం మాత్రమే. సో ఫైనల్గా ఎంత దొరికింది ఏంటి అనే దాని మీద ఇప్పుడు వివరాలు కూడా కొన్ని రోజుల్లోనే బయటపెట్టబోతున్నారు. కానీ ఈ దాడులు మాత్రం తెలుగుదేశం పార్టీ చెందిన కొంతమంది నేతల్లో వణుకు పుట్టిస్తుంది. టీడీపీ శిబిరం మాత్రం ఇప్పుడు వణుకుపోతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దీని మీద ట్రోల్స్ మొదలైనవి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.